ఎంఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ మల్లాపూర్ మండలంలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అని మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించిన సందర్భంగా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుష్పాల లింబాద్రి గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా బొన్సిఫ్ కోర్ట్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ గారి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, గంజాయి డ్రగ్స్ లిక్కర్ కు అలవాటు కాకూడదని, విద్యార్థులు కష్టపడి ఉన్నతమైన చదువులకు ఎదిగి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. మైనర్ విద్యార్థులు టూ వీలర్ మరియు కార్ డ్రైవింగ్ చేయవద్దని, మేజర్ అయితే డ్రైవింగ్ లైసెన్సులు తప్పకుండా తీసుకోవాలని, హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్స్ నడపాలని, మోటార్ సైకిల్ లేదా కార్లకు ఇన్సూరెన్స్ తప్పకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కలీగ్ ఎస్ఐ నవీన్ కుమార్, న్యాయవాదులు వెంకట నరసయ్య, వెంకటస్వామి, నల్ల రాజేందర్, శంకర్ రెడ్డి, శేఖర్ నరసయ్య, వినయ్, మహేష్, రమేష్, న్యాయ సేవా సిబ్బంది, రజిత, భాగ్యలక్ష్మి, పలువురు విద్యార్థులు మరియు లెక్చరర్లు పాల్గొన్నారు. మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు మనం జరిగా ఇన్ని సంవత్సరాలు మన తల్లిదండ్రులు మన మీద ఎంతో ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఇప్పుడు మనకి ఆ కష్టం అనేది మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మన పెద్ద అయిన తర్వాత అరే నా పేరెంట్స్ కూడా కష్టపడ్డారు. సో ఇప్పుడు నేను నా పిల్లలు పోషించేటప్పుడు నాకు ఎంత కష్టం అవుతుందంటే అప్పుడు మన పేరెంట్స్ అంతవరకు గుర్తొస్తుంది. సో మన అందరూ ఒక కార్యనిర్వాహకుల శాఖ వాళ్ళందరూ కలిసి ఆ ఏదైతే రూపొందించిన చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు పరుస్తారు. సో ఈ దాంట్లో ఏదైనా డిఫరెన్సెస్ వస్తే జుడిషియరీ ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్. సో మనకు రాజ్యాంగ ప్రకారం కూడా కొంచెం హక్కులు ఇచ్చారు, మనకు బాధ్యతలు కూడా ఇచ్చారు. సో మన హక్కులు ఒకటి తీసుకొని బాధ్యతలు వదిలేస్తామంటే కాదు. మన 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 హక్కును ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తామో మనం గట్టి మాట్లాడతాం. ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఆపుతున్నాం సార్, గట్టి మాట్లాడతాం. సో నీ హక్కు ఎట్లయితే గట్టిగా మాట్లాడుతున్నావు నీ బాధ్యత కూడా అట్లనే ఖచ్చితంగా నెరవేరుతారు. నీ నీ వేరే హక్కు నీ బాధ్యత లానే జరుగుతుంది. ఎందుకంటే మనకు కొన్ని లా విషయాలు తెలియవచ్చు తెలియకపోవచ్చు, అంటే అది లా అన్న విషయం తెలుసు. ఒక మన భారతదేశం రూపొందించిన చట్టాల ప్రకారం ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. నాకు లా తెలియదు, చట్టం పైన అవగాహన లేదు అన్నదానికి ఎక్స్క్యూజే లేదు. ఏంటంటే మన చట్టాన్ని అలాగే రూపొందించారు. ఏ చట్టం రూపొందించినా కూడా అది మీ అందరికీ అవగాహన ఉందనే తీసుకుంటుంది గవర్నమెంట్ కానీ జ్యుడిషియరీ కానీ. సార్ ఫస్ట్లో చెప్పారు మూడు ఆర్గాన్స్ ఉంటాయి, ఏంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. సో మనకు మనకు మన పాఠ్యాంశాల్లోనే ఇది ఉంటుంది, ఏంటి కార్యనిర్వహణ శాఖ, జుడిషియరీ, ఎగ్జిక్యూ న్యాయశాఖ. ఈ మూడు శాఖల గురించి మనకు